నేను నా సాక్ష్యం చిన్నగా కొన్ని అనుభవాలు చెప్పాలనుకున్నా. మా తల్లిదండ్రులు మైదుకూరు దగ్గర, కడప జిల్లా మాది. మైదుకూరు నుండి బద్వేలు పోయే రోడ్డులో అన్ని కొండలు, ఆ కొండల్లో చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఉండేవాళ్ళు. రాత్రిపూట జంతువులు కూడా వచ్చేటి. అందుకనే ఆ ఊరు చుట్టూ చిన్న ఊరు, కంప చెట్లు అన్నీ కొట్టి చుట్టూ వేసుకొని పెట్టుకున్నారు. అట్లాంటి ఊర్లో ఎందుకు ఉండాలి వాళ్ళు అంటే, అక్కడ ఈత చెట్లు అడవిలో తాటి చెట్లు ఉండేటి. ఆ చెట్లలో దానికి ప్రతి ఒక్క చెట్టుకు కుండగట్టి దాని కళ్ళు తీస్తూ ఉంటారు. ఒకవేళ దాని నిమిత్తము పూర్వీకులు పెద్దలు అక్కడ పోయినారేమో, ఆ పని అక్కడ చేసుకుంటూ ఉన్నారు. సరే, మేము కూడా అక్కడే ఉండేది. యేసుప్రభు 10 సంవత్సరాల వరకు యేసుప్రభు అంటే నాకు తెలియదు. ఆ ఊర్లోకి వచ్చి ఎవరు కూడా చెప్పలేదు. మేమందరం కూడా ఎక్కడికి పోయేవాళ్ళమంటే, బ్రహ్మంగారి మఠము మా ఊరికి దగ్గరు కాబట్టి ఆ బ్రహ్మంగారి మఠానికి వెళ్ళేవాళ్ళం. బ్రహ్మంగారి మఠానికి వెళ్ళి అక్కడ మొక్కుబళ్ళన్నీ, సంవత్సరం అంతా చేసుకునే మొక్కుబళ్ళన్నీ చెల్లించేవారు. అటువంటి దినాలలో ప్రభువు నన్ను దర్శించడానికి ఒక మార్గము ఏర్పాటు చేశాడు. ఆ కొండ జాతి వారి మధ్యలో, కొండ జాతి వాళ్ళు అంటేనే నమ్మొచ్చు, మేము ఆ రకంగానే ఉండినాం. కొంతమంది మైదుకూరు దగ్గర మెడుతూరని ఆ పల్లెటూరులో నుండి మెడుతూరులో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆ ఊరోళ్ళు, ఆ ఊరు నుండి పిల్లలు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళని చూసినాడు మా నాయన. అయ్యో, వీళ్ళు ఎంత బాగున్నారు పిల్లలు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మీరు ఏం పని చేస్తున్నారు, చదువుకుంటున్నాం అంకుల్ మేము అని చెప్పినారు. మన పిల్లలు కూడా చదివితే బాగుంటుంది, ఈ అడవిలో మేము ఉంటున్నామని చెప్పి ఆయన ఏం చేసినాడంటే, మమ్మల నాకు అప్పుడు 10 సంవత్సరాల వయసు, మా చెల్లి తమ్ముడు ముగ్గురు. ఆయన ఏం చేసినాడు, మాకున్నటువంటి అక్కడున్నే పొలాలు అవి ఇవి అమ్మేసి ముందే వచ్చి మెడుతూరులో ఇంత స్థలం కొని ఇండ్లు, చిన్న ఇండ్లు వేసి, తర్వాత పొలం కొని ఆ పొలంలో ఇంత చెరుకు పసుపు అది వేసి అక్కడ మమ్మల్ని తీసుకొని పోయినాడు. మమ్మల్ని తీసుకొని పోయినప్పుడు ఆ ఊర్లో పోతే ఆ మనుషులందరినీ చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఆ దినాలలో గుడ్ ఫ్రైడే అని వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. మేము పోయి దిగినాము. ఈరోజు ఏంటి అంటే, మంచి శుక్రవారము, యేసుప్రభు చనిపోయిన రోజు, శ్రమలు పడినాడు కనుక మనం ప్రార్థన, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారని అందరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మేము, మాకు తెలియదు ఆ వాయిద్యాలు వాయించుకుంటా మనుషులు పాటలు పాడుతుంటే, పరిగెత్తుకొని మేము అక్కడికి పోయినాను. పోతే అది కొట్టము, దాంట్లోనే పగలు అది స్కూల్ జరుగుతుంది బడి. రాత్రిపూట ఆ బడి చెప్పిన టీచరే బైబిల్ చదివి వాక్యం చెప్తారు. వాక్యం అదంతా ఏం చెప్పరు కానీ బైబిల్ చదివి ప్రార్థన చేస్తారు. ఆ గుడిలో అందరు కలిసి ఏ పాపమెరుగని ఓ పవనామూర్తి పాపమే మోక్షకుండా అని పాట పాడుతా ఉన్నారు ఆంధ్ర క్రైస్తవులు. అది ఎక్కడో పాటలు వాయిద్యాలు ఉన్నాయని పరిగెత్తుకొని పోతే ఒక చిన్న కిటికీ ఉంది. ఆ కిటికీ దగ్గర నుండి చూస్తే ఇప్పుడు మనలాగానే అందరు కూర్చొని ఉన్నారు. కూర్చొని అది చూసినప్పుడు వెనక పెద్ద ఆంటీ వాళ్ళు చాలా ఏడుస్తున్నారు. పాట పాడితే అందరూ పాడాలి కదా, వీళ్ళు పాడుతుంటే వాళ్ళు ఏడుస్తున్నారు. నాకు అనిపించింది, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, వాళ్ళు కూడా పాట పాడవచ్చు కదా, పాట పాడకుండా వారు ఎందుకు ఏడుస్తున్నారు, అది కనుక్కోవాలని నేనని చెప్పి నేను ఇట్లా అట్లా చూసంటే, నా అంత వయసులో ఒక అమ్మాయి అక్కడ కూర్చొని ఉండింది. కూర్చొని ఉండి ఆమె ఇక్కడికి వస్తావా అని ఇట్లా సైగ చేసింది. అందరినీ దొక్కుంటా పోయి అమ్మాయి దగ్గర కూర్చొని, కాదు పాట పాడుతుంటే అందరూ పాడాలి కదా, ఆ ఆంటీ వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అని అమ్మాయిని అడిగా. అడిగితే అమ్మాయి చెప్పింది, అయ్యో నీకు తెలీదా, యేసుప్రభు చనిపోయినాడు కదా అనింది. నాకు అంతవరకు తెలీదు కాబట్టి
అప్పుడే చనిపోయినాడేమో అనుకొని మోకాళ్ళ మీదకి వంగి పైకి లేచి ఒక్కి చూస్తే లే పిచ్చి ఇప్పుడు కాదు ఎప్పుడో చనిపోయినారని అనింది. ఆ వెనక కూర్చోండి ఆంటీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నాం మేమనుకొని ఆమె చేయి చాపి ఇద్దరిని చెరొక దెబ్బ గట్టిగా కొట్టింది. దేవుని మందిరంలో కూర్చొని మీరు కథలు మాట్లాడుతున్నారా అని కొట్టే లోపల భయానికి గమ్ముగా ఊరుకుండిపోయినాం. కొంచెంసేపు అయిన తర్వాత దేవుని అనుగ్రహం నా మీద ఉంది కనుక ఆ అమ్మాయి ఆ దెబ్బకు కూడా భయపడకుండా మళ్ళీ నన్ను సైగ చేసి అక్కడ పైన చూడు అనింది. మనం దేవుని వాక్యాలు పెట్టుకుంటాం కానీ సిఎస్ఐ చర్చిలో మరి సిల్వ పటం ఒకటి ఉంది, కాళ్ళు చేతులలో నుండి రక్తం కారడము, అదంతా చూసినప్పుడు తెలియకుండా నేనేం చాలా ఏడ్చిన, చాలా ఏడ్చి ఇంత కఠినంగా ఎవరు కొట్టినారు, ఆ కొట్టిన వాళ్ళకి నేను ఏమన్నా నేరం చేసినాడా, వాళ్ళని ఏమన్నా అన్నాడా, ఏమైంది అంటే మాట్లాడొద్దు మళ్ళీ కొడతారు వాళ్ళు, కానీ భయానికి కానీ హృదయంలో అయితే గుండెల్లో మండిపోతుంది, ఇంత భయంకరంగా కొడతారా, ఒకసారి ఒకవేళ తల నరికేస్తే ప్రాణం త్వరగా పోతుంది, ఇదెంత ఆ సిలువలో అట్లా కాసేదంతా ఎట్లా సహించడానికి చాలా ఏడ్చాను. నేను అర్థం చేసుకున్నా ఓ అందుకే నేను ఈ ఆంటీ వాళ్ళు కూడా ఏడ్చారు అనుకున్నాను. తర్వాత మీటింగ్ అయిపోయింది 2 గంటలకంత, ఎవరిళ్ళకి వాళ్ళందరూ మాట్లాడుకుంటా మామూలుగా వెళ్తూ ఉన్నారు. నా హృదయంలో అయితే అదే ఉంది. తర్వాత మేము కొత్తగా పోయినాం కదా, మా నాయన ఏం చేసినాడు, అమ్మ సంతోషంగా చెరుకు తోట మరి పసుపు వేసినాము నువ్వు చూస్తావా, అదో ఆంటీ వాళ్ళు గడ్డి పోతున్నారు పోయి చూడు అని అన్నాడు. ఆంటీ వాళ్ళు రా మేము చూపిస్తాం, దగ్గరే ఉంటుంది ఇళ్ళకు, సరేనని నేను అక్కడికి పోయాను. అక్కడికి పోతే పోయేటప్పుడు వాళ్ళు ఎవరి పొలాలలో వాళ్ళు గడ్డి కోసుకుంటారు, అదో మీ చెరుకు తోట పసుపు అదే అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పొలంలోకి పోయినారు. మేము మా చేన అనుకొని ఒక నది వార్తా ఉంది, కుందు నది అని ఉంది, ఆ నది ఆ ఒడ్డున హిందూ దేవాలయం రంగనాకేల దేవాలయం అని ఉంది, అది ఎంత పైకి కట్టినారు, ఏంది అంత పైకి ఉంది అని చూస్తే తలంతా ఎత్తి చూడాలి, అది ఎంత పెద్దగా కట్టినారు. దాని ఇట్లా చూసినప్పుడు అది రాయి కాదు, రాయితో కట్టింది ఎందుకు కాలుతుంది, పెద్ద మంటలు కనపడుతుంది, చెత్త కాదు బోధ కాదు ఎందుకు మండుతుంది అది అని చూశాను. నేను ప్రక్కకు చూసినప్పుడు నా కళ్ళు కనపడకుండా అయింది, ఓ ఇది రాయి అనుకున్నాము అది ఏం మంటనో ఏమో నా కళ్ళు కనపడలేదని ఆ గడ్డికి వచ్చినటువంటి వాళ్ళ నాంటీ ఆంటీ అని పిలిచి ఎవరు పలకలే, నాకు భయం వేసింది, ఇంకా వెంటనే నేను ఎట్లా రావడానికి నా కళ్ళు కనపడలేదు, నేను కూర్చున్నానో నిద్రపోయినానో తెలియదు. కానీ ఆ సమయంలో ఒక ఆయన ఆ ఊర్లో శాంతు అని ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన వచ్చి అమ్మ నీకు ప్రార్థన అంటే ఇష్టం ఉంది కదా, మరి ప్రార్థన నేర్పిస్తా నేర్చుకుంటావా, ఆ ప్రార్థన నేర్చుకుంటే నీకు నిత్య జీవం ఉంటుంది అన్నాడు. ఆ నిత్య జీవం అంటే ఆ 10 సంవత్సరాల వయసులో నాకు అర్థం కాలేదు, నాకు ప్రార్థన ఇష్టమని నీకు ఎట్లా తెలుసు నేను చెప్పలేదే నీకన్నా అంటే ఆయన అన్నాడు, నువ్వు మందిరంలో కూర్చున్నప్పుడు నేను నిన్ను చూశాను అన్నాడు. నిజంగానే చూశాడు అనుకోని నేను, అవునా అవును నాకు తెలియదు, చిన్నపిల్లలు కూడా ఏందో చేస్తున్నారు నాకు రాదు అన్న, ఇదే ప్రార్థన అమ్మ అంటే మేము బ్రహ్మంగారి మఠానికి పోతాం కదా, మా దేవుడు ఆయన కదా, ఈయన కాదు కదా మీ ఊరోళ్ళకే దేవుడేమని ఈయన అని, కాదమ్మా యేసుప్రభు అందరికీ దేవుడు అన్నాడు. అవునా అందరికీ దేవుడైతే నేర్చుకుంటాను, పరలోకమందన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, ఎక్కడుందిది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఆ బైబిల్ తెలియలేదు, అదే మొదటిసారి నేను ఆయన గురించి వింటున్నా. ఈ ప్రార్థన నాకు 5 సార్లు నేర్పినాడు, నేను నిద్రపోతున్నానో లేకుంటే కూర్చున్నానో నాకు అర్థం కాలేదు, కానీ మెలకు వచ్చే లోపల కంటత వచ్చింది నాకు. ఆ పల్లెటూళ్ళల్లో కొత్తగా పోయినాం ఆ ఊరికి,
అన్నం పెట్టడానికి చూస్తే నేను లేను. పెద్దమ్మ ఏది అంటే, అయ్యో చెరుకు తోట దగ్గర బొమ్మనే రాలేదా అని మా అమ్మ కోప్పడింది. ఇక్కడంతా నీళ్ళు, ఎందుకు పంపినావు ఇక్కడ అని చెప్పి ఆమె ఆయన కోపడితే ఆయన పరిగెత్తుకొని వచ్చినాడు చేను దగ్గరికి. మా నాయన వచ్చే లోపల నేను ఆ గట్టు మీద పండుకొని ఉన్నానంట. మా నాయన నన్ను చిన్నదాన్ని 10 సంవత్సరాల వయసు నన్ను భుజం మీద తీసుకొని భయానికి ఎత్తుకొని వచ్చినాడు. మా నాయన ఎత్తుకొని వస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే రాత్రి అంతా నిద్రపోయి నాకు తెల్లవారిని ఎట్లా అనిపించింది, నాయన నాకేం లే, ఎందుకు ఎత్తుకున్నావు అంటే నువ్వు ఎందుకు ఆడ పండుకున్నావు అంటే నాకు నిద్ర వచ్చింది ఏం లేదు. ఆయన ఏమనుకున్నాడు, ఆ చెరుకు తోటల్లో పాములు ఉంటాయి, పాము ఏమో కాటేసిందని ఆయన భయపడిపోయి కాళ్ళు చేతులు అన్నీ చూస్తే ఏమీ కాలే, ఏం కాలేదు నేను, నాకు నిద్ర వచ్చింది, నిద్రపోయినా అన్న. సరే నన్ను ఇంటికి వచ్చినాము, ఇంటికి వచ్చి అన్నం తినమంటే అన్నము నాకు వద్దు, నిద్ర వస్తుంది ఇంకా నాకు అని, నిద్ర వస్తుందంటే సర్లే పొద్దున్న తింటదిలే పండుకొని అని చెప్పాను. పండుకొని నిద్రపోతా ఉన్నాను. నిద్రపోయేటప్పుడు దేవుడు ఎతికినాడంటే నా జీవితంలో నేను మరువలేనటువంటిది. ఆ పల్లెటూరులో ఆయన నన్ను ఎత్తుకుంటారు రావడం ఏంటి, ఆయన ఎవరో వచ్చినాడు సాధులు, మేము బ్రహ్మంగారి మఠానికి పోయినప్పుడు సాధులను చూస్తాం, ఆయన లాగా వచ్చి అమ్మా ప్రార్థన నేర్చుకున్నావా నువ్వు అని అడిగినాడు. అంటే రాత్రి అప్పుడు నేను అన్నా నేర్చుకున్నానయ్యా గురువు కదా అని నమస్కారం చెప్పి, మా ఊర్లో శాంత్ అని ఉన్నాడు ఆయన, ఆయన వచ్చి నేర్పినాడు నేర్చుకున్నాను. శాంత్ కదమ్మా నీకు నేర్పింది, యేసుప్రభు నేర్పినాడు అన్నాడు. యేసుప్రభు నేర్పినాడా నాకు, యేసుప్రభు అంటే నాకు వెంటనే ఆ గుడిలో ఉన్నటువంటి ఆ శిలువ దృశ్యం అంతా నా మైండ్లోకి వచ్చేసింది. యేసుప్రభే నాకు నేర్పింటే నేను ఆయన కొరకు జీవిస్తాను అని చెప్పేసి నేను తీర్మానం చేసుకొని నాకు వచ్చు ఆ ప్రార్థన అని ఆయన నిలబెట్టి నేను పరలోక ప్రార్థన చెప్తా ఉన్నాను. ఆ దినాలలో ఇది 60 ఏళ్ల క్రితం సంగతులు నేను చెప్పేది. కరెంటు లేదు పల్లెటూళ్ళల్లో అప్పుడు, బుడ్డి దీపాలు ల్యాంపులు వెలిగించుకొని ఉండేవాళ్ళు. ల్యాంపు పైకెత్తి చూస్తే నేను మంచం మీద కూర్చొని ఉన్నా. ఇప్పుడు మా నాయన చెప్పినాడు, అయ్యో పాము గుట్టిందేమో అనుకున్నాం కానీ ఈ అమ్మాయికి దయ్యం పట్టిందంటే మా అమ్మ చెప్పింది, కానీ ఆమె ప్రార్థన చేస్తుంది, ఆమెకు తెలుసు ప్రార్థన, పరలోక ప్రార్థన చేసింది. ఇది క్రైస్తవుడు ఏమైంటే చేసి ఉంటుంది పరలోక ప్రార్థన అని భయపడిపోయి వాళ్ళు ఆ రాత్రిలో వేరే వాళ్ళని పిలుచుకొచ్చి అందరినీ ప్రార్థన చేయించారు. ఎవరైతే ఆ పగలు వాక్యం చెప్పాడో మందిరంలో, ఆయన పెద్ద ఆయన జానయ్య అని టీచర్ అక్కడ, ఆయన వచ్చి అమ్మ నీ పేరేం పేరు, దయ్యం పట్టిందని వీళ్ళు చెప్పారు కదా అంటే నేను లేదనుకో నా పేరు ఇదే కానీ నాకు ఇది జరిగింది, మీటింగ్ పోతే ఎవరో ఈ శాంతయ్య వచ్చి నాకు ఈ ప్రార్థన నేర్పినాడని ఇప్పుడు మీకు చెప్పినటువంటిదంతా చెప్పారు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే తల మీద చేతులు పెట్టి, ఈ దయ్యం పట్టిన మాటలు కాదు దేవుని దర్శనం కలిగింది మీకు అని యోవేలు గ్రంథములో 2వ అధ్యాయంలో యవనస్సులకు దర్శనాలు కలుగుతాయి, అంచె దినంలో ఇది జరుగుతుందని చెప్పేసి ఆయన తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే అవన్నీ భద్రపరుచుకున్నాను. యేసుప్రభు నాకు ప్రార్థన నేర్పినాడు, ఆయన కొరకు జీవిస్తానని ఒక నిరీక్షణ. తర్వాత ఆయనే దర్శనం అన్నాడు కాబట్టి ఆ ప్రార్థన ఎందుకు నేర్పించినాడో ఆ ప్రార్థనే చేసుకుంటా ఉన్నా. ఇంకేమి రాదు, ఏదన్నా ఉంటే పర్లోకి ప్రార్థన చేసుకోడు. ఏం అర్థం కాకుండా ఉన్నారు, సావాసం లేదు అక్కడ సిఎస్ఐ చర్చి. తర్వాత కొన్ని రోజులైన తర్వాత మరి ప్రార్థన చేసుకుంటా చేసుకుంటా ఉన్నా, ఏం ప్రార్థన, ఇక వేరేది చేయడానికి నాకు రాదు, వయసు కూడా లేదు. పర్లోక ప్రార్థన నేర్పినాడు, ఎందుకు నేర్పినాడు యేసుప్రభు, నువ్వే నేర్పినా అన్నావు కదా, ఈ ప్రార్థన చేసి నేనేం చేయాలా, నేనేం చేయాలని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. చేసుకునేటప్పుడు ఎవరో ఒక ఆమెన పాము పుట్టిందని వాళ్ళ ఊర్లో అధికారి, ఆయన గ్రామ పెద్ద, ఆయన ఇక్కడ వస్తా ఒక ఆమె ఏమో ఇక్కడ ఏదో ప్రార్థన చేస్తే బాగవుతుందంట, మనము డాక్టర్ దగ్గర పోయే లోపల
చాలా లేట్ అవుతుందని చెప్పి ఆయన నాకు తీసుకొని వచ్చినారు. ఎక్కడ పట్టి ఎక్కడ పుట్టింది అని చెయ్యి పట్టుకుంటానే దిగిపోయిందంట వాళ్ళ నమ్మకము. అప్పటి నుండి ఊర్లు ఊళ్ళు చెప్పుకొని నేనేమో యేసుప్రభు కొరకు జీవిస్తానే తీర్మానం ఉంది, ఎట్లా జీవించాలనో ఏం చేయాలనో అర్థం కాలే. ఆ సమయంలో వాళ్ళందరూ, అమ్మ ఏంది చెప్తున్నావు నువ్వు, మీటింగ్ పెట్టేది యేసుప్రభు దేవుడు అంటాను. యేసుప్రభు దేవుడు అయితే ఎంత దేవుళ్ళు ఏం కావాలా ఏమో నాకు తెలియదు. వాళ్ళు ఈయన నాకు ప్రార్థన నేర్పినాడు. ఇది ఒక్కటి చెప్పి ఊర్లు అన్నీ 5 సంవత్సరాలు అక్కడ చేసిన ఇదొకటే చెప్పేది సువార్త. నేను ఏమో ఆయన నాకు ప్రార్థన నేర్పినాడు, అదే వచ్చినాకు ఆయన మాట్లాడే దేవుడు. ఇంకా ఎవరు ఏం జవాబు చెప్పేవాళ్ళు కాదు. ఆ సమయంలో దేవుడు అంతటితో విడిచిపెట్టలేదు, భద్రపరిచినాడు అంటే తిరిగి వక్సింగ్ గారు, అది ఏ సంవత్సరం నాకు గుర్తు లేదు కానీ కడపకు వచ్చినారు. కడపకు వచ్చినప్పుడు ఆయన 3 రోజులు మీటింగ్ అని చెప్పి అరవిందం అన్న ఉన్నాడు అక్కడ. 3 రోజులు మీటింగ్ అంటే నాయన మీ బైబిల్ అంటే నాకు ఇష్టం కదా నేను పోతానంటే మన ఆయన నాకు కూడా పని ఉంది రమ్మని చెప్పి వదిలేసినాడు అక్కడ. ఆయన చెప్పినాడు, నరుని హృదయము బాల్యం నుండే చెడ్డదని వాక్యం చెప్తూ ఆ మాట నాకు తగిలింది. నేను చెడ్డదాన్ని చిన్న వయసులో ఉన్నాను, ఆమె ఎవరో ఎక్కనుండో వచ్చి ఇక్కడ యేసుప్రభు నమ్ముకుంది అంటున్నారు, కానీ నాలో ఏం పాపం ఉంది లే అనుకున్నాను. నరుని హృదయం బాల్యం నుండి చెడ్డదన్నప్పుడు నేను చెడ్డదాన్ని తెలిసిపోయింది, ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ఎప్పుడైతే రక్షింపబడ్డానో తర్వాత నూతనంగా ప్రభు కొరకు ప్రార్థన చేయడము, సావాసములో ఎదగడము అట్లా జరుగుతూ వచ్చింది. తర్వాత కడప వాళ్ళు ఈమె పెద్ద పెద్ద మీటింగులలో మాట్లాడుతుంది కానీ సంఘములు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఏం చేసినారు, బక్సింగ్ గారితో చెప్పినారు. బ్రదర్ ఏం చెప్పినారంటే యవనసుల మీటింగ్ జరుగుతుంది అప్పుడు రమ్మని చెప్పినాడు. కానీ వీళ్ళందరూ చెప్పినారమ్మా నువ్వు ఒంటరిగా ఉంటే నీకు కష్టము, నీకు ఇంకా ఏం తెలియదు, నీ పొరలోకి ప్రార్థన ఒకటే వచ్చు, సంఘంలో ఉంటే నేర్చుకుంటావు అని వాళ్ళంతా బక్సింగ్ గారితో చెప్పినారు. ఒక ఉత్తరం రాసినారు క్యాంపు టైంలో, ఆ ఉత్తరం ఇంగ్లీష్లో రాసినారు. అది ఎవరికి ఆ ఊర్లో రాదు, ఎక్కడో పోయి చదివించుకొని వస్తే అది మీ పాప ఉందంట రమ్మన్నారు అక్కడ హైదరాబాద్లో పెద్ద ఆయన ఎవరో అని చెప్పి చెప్పినారు. అప్పుడు ఇట్లా రాసినాడంట, అమ్మా ఆయన బక్సింగ్ గారు నువ్వు ఆడపిల్లవు కదా నువ్వు పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, అందరు వస్తున్నారు కదా ప్రార్థన చేస్తున్నావు ఇది చాలు అన్నారు. సరే వాళ్ళు పంపలేదు, దేవుడు కూడా నాతో ఏం మాట్లాడలేదు కదా అని ఆగిపోయినాను. తర్వాత మళ్ళీ నవంబర్లో కాన్వకేషన్ జరుగుతుంది, ఆ కాన్వకేషన్కు అందరు వస్తున్నారు ఊర్లు అంతా. వచ్చేటప్పుడు వాళ్ళతో కూడా నేను వచ్చినాను. ఆ సంవత్సరం నేను వాగ్దానం తీసుకుంటే జకరయ్య 3:7 అక్కడ నీవు నా ఆజ్ఞలు అనుసరించినడల్లా నా సన్నిధి నిలుచు భాగ్యం నీకు ఇస్తాను, నా మందిరంలో ఉండు భాగ్యం ఇస్తానని ఉంది అక్కడ ఆ మాట. నాయనా ఇది ఎక్కడనో మందిరంలో ఉంటానంట నేను, ఈ వాగ్దానంలో అట్లా ఉందంటే మా నాయన వద్దమ్మా నువ్వు ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకో అని చెప్పినాను. చిన్నదానివి నీకు అర్థం కాదన్నాడు. నేను రక్షింపబడిన తర్వాత నేను పెద్దదాన్ని అవుతాను, ఎక్కడ ఉండాలా నీ కొరకు నేనేం చేయాలా ప్రభు అని ప్రార్థన చేసుకుంటా వచ్చాను. కానీ ఆ వాగ్దానం ఎక్కడో దేవుడు ఏం పెడతాది ఇది ఎట్లా నెరవేర్చబడతాదో అనుకొని నేను వాగ్దానం తీసుకున్నాను. నవంబర్లో కాన్వకేషన్ వచ్చేసింది, ఆ కాన్వకేషన్కి అందరు వచ్చేటప్పుడు నేను వెళ్తాను, క్యాంపు పంపలేదు, కాన్వకేషన్ అయినాక నేను వచ్చేస్తానని చెప్పి వాళ్ళతో పాటి వచ్చిన గ్రేస్ కమల అక్కడి నుండి ఆమె ప్రొద్దుటూరులో ఉండింది. మరి బుక్ రూమ్లో ఉండే ఓబేదు వాళ్ళ నాయన వాళ్ళు ఉన్నారు కమలాపురం, వాళ్ళు అందరితో పాటి నేను వచ్చి మేము కాన్వకేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నేను అనుకున్నా ఈ వాగ్దానం ఎట్లా నెరవేర్చబడుతుంది, నేను ఎవరికి చెప్పను, బక్సింగ్ గారికి ఆయనకు మన భాష రాదు,
నేనేం చెప్తాను, నేను ఎవరికి చెప్పను, ఎట్లా నెరవేరుస్తాడో ఈ వాగ్దానము అనుకున్నాను. అయితే అందరింటికి పోయేటప్పుడు ప్రతి ఒక్కరు కాన్వకేషన్ అయిపోయిన తర్వాత బ్రదర్ ప్రార్థన చేసేవాళ్ళు గుంపులు గుంపులకు. మాట అని వచ్చింది మేము పోయేటప్పుడు గ్రేస్ కమలక్క చెప్పింది, బ్రదర్ ఈమె మెడితూరు వెళ్ళాలా, ఈయన కమలాపురం వెళ్ళాలా, యవహానన్న మేము ప్రొద్దుటూరు పోవాలా, మా కొరకు ప్రార్థన చేయను. వెంటనే బ్రదర్ ముఖం చూసి, ఆయన నీకు లెటర్ రాశాను కదమ్మో, నువ్వు రాలేదా క్యాంపుకు అని అడిగినాడు. అప్పుడు అడిగినప్పుడు నేను చెప్పాను, నా తల్లిదండ్రులు పంపలేదు బ్రదర్ నన్ను, ఇప్పుడు ఉండిపో అన్నాడు. అడగలేదు అని ఇంకేం జవాబు చెప్పలేదు. వెంటనే గ్రేస్ కమలకు చెప్పినాడు, ఈమెను సిస్టర్ డేజీ కిచెన్లో ఉంటుంది, ఆమెకు అప్పగించని చెప్పినాడు. గ్రేస్ కమలక్క నన్ను చేయి పట్టుకొని డేజీ ఆంటీ దగ్గరికి తీసుకొని పోయింది. నేను 5 సంవత్సరాలు 10 ఏళ్ళప్పుడు అట్లా జరిగింది నాకు. 5 ఏళ్ళు అక్కడే ఉండి ఇదే సాక్ష్యం చెప్తూ పల్లెల్లో సేవ చేశాను. నేను ఎబ్రోన్కి వచ్చినప్పుడు 15 సంవత్సరాల వయసులో నేను ఎబ్రోన్కి వచ్చాను. ఆ మాట బ్రదర్ చెప్పినాడు, ఆ వాగ్దానము నెరవేర్చబడింది. ఎబ్రోన్కి వచ్చిన తర్వాత సంఘములో ఆ పూటుకూలు వానికి ఎట్లా అప్పగించినట్లు నా జీవితంలో అదే జరిగింది. సంఘ సావాసం, సంఘం అంటే ఏంటి, సంఘ సేవ అంటే ఏంటి, ఎన్నో సత్యాలు నేర్చుకున్నాను. చిన్న వయసులో ఉండి కూడా అన్నీ కూడా దేవుడు అర్థం చేసినాడు. సరైన విధంగా ఆ పూటుకూలి వాణి ఇంటికి అప్పగించినట్లు దేవుడు నన్ను ఎబ్రోన్లో తెచ్చిపెట్టాడు. అప్పటి నుండి కూడా ప్రభు నీవు నాకు ప్రార్థన నేర్పినావు, మాకు తెలియదు, బ్రహ్మగారిమటాన్ని పోయేవాళ్ళము, ఏం చేస్తావో నన్ను నీ చిత్తానికే అప్పగించుకున్నాను అని నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చి ఒక దినము ఇంత గొప్ప భక్తుడు ఆయన దగ్గర ఉండేటప్పుడు చాలా ప్రార్థన జీవితంలో ఆయనకు భక్సింగ్ గారికి ఏ టైంలో చూసినా ప్రార్థన ప్రార్థన అంటాడు. ఇదంతా ఎందుకు అంత సమీపంగా అయిందంటే ఒక దినము వంట చేసే అమ్మాయి వాళ్ళ నాయన బాగలేదని వెళ్ళిపోయింది. డేజ్ అంటే నిషా అంటే కిచెన్లో ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు. ఆమె వెళ్ళిపోతానే నాకు వంట రాదు, ఆమె వెళ్ళిపోతానే సడన్గా మార్తా డ్యూటీ చేస్తావాను అంటే చేస్తానంటే అన్న, నాకు రాదంటే కోప్పడుతుంది ఆమె. చేస్తానంటే సరే, ఈ రూతు యేసురత్నం అని ఒక సేవకుని కూతురు ఉండింది మా దగ్గర, నువ్వు రాదని చెప్పకుండా ఎందుకు చేస్తున్నావు, నీకు వంటనే రాదు కదా, నువ్వు రాదంటే ఎరే వాళ్ళని వేస్తుంది కదా అంటే ఏమో డేజ్ అంటే కోప్పడుతుంది, అయినా చూస్తాం దేవుడు పిలిచినాడు కదా అని పోయి ప్రార్థన చేసుకున్నా. వంట రాదు కానీ అట్లా నువ్వు ప్రార్థన చేసుకొని అన్నీ వేసేది. తర్వాత భోంచేసేటప్పుడు బ్రదరు మెచ్చుకొని తినరు ఎప్పుడు అట్లా, కానీ ఆ రోజు బ్రదర్ దాసన్ ఎవరు వంట చేసినారు, ఇది వేరే టేస్ట్ ఉంది, వేరే వాళ్ళు ఏమన్నా వచ్చినారా అని అన్నాడంట. అంటే నేను పరిగెత్తుకొని కిచెన్కి వచ్చాను. కిచెన్కి వచ్చి సిస్టర్ డేజీ ఎవరు వంట చేసిందంటే, అయ్యో ఈ పిల్ల కడప నుండి వచ్చింది బ్రదర్, ఏమి ఏమైంది బ్రదర్ బాగాలేదా అని కోపడ. లేదు బ్రదర్ ఎప్పుడు అడగరు అట్లా అడిగారు. రెట్టె పట్టుకొని నన్ను భక్సన్ గారి దగ్గర తీసుకుపోయారు. ఈ అమ్మాయి చేసింది బ్రదర్ కొత్తగా వచ్చింది, లేదు చాలా టేస్ట్గా ఉంది, నువ్వే చేయాలన్నాడు. ఇప్పుడు డేజ్ అంటే నన్నే చేయమని అన్నాడు కాబట్టి నువ్వు చేయమంటా, ఒక వంట రాదు. ఆ రోజు నుండి బ్రదర్ భక్సింగ్ గారికి వంట చేయడము అది ప్రభు ప్రార్థన చేసుకొని వేస్తామంటే అట్లా వంట చేస్తాను. బ్రదర్ భక్సింగ్ గారు మళ్ళీ చెబుతూ ఉన్న తర్వాత కూడా మందులు వేయడానికి చిత్రక్క, నేనేమో వంట చేయడానికి స్టీవెన్ చిన్నప్ప అని ఆయన బ్రదర్ను చూసుకోవడానికి, సౌమ్యక్క వాళ్ళు ఏమో ఆఫీసులమో తెలక వాళ్ళు కొద్దిమందే ఉన్నాము, ఒక తండ్రి పిల్లల్లాగా మేము పెరుగుతూ వచ్చినాం. కానీ అక్కడ వచ్చిన తర్వాత దైవజనుని యొక్క ఆ యొక్క ప్రార్థన జీవితము, ఆయన ప్రేమ కలిగిన మనసు, కోపము గద్దింపులు కూడా ఉన్నాయి ఆయన దగ్గర, కానీ వెంటనే ఆయన ప్రేమించే గుణము, క్షమించే గుణము. ఇప్పుడు ఏదన్నా తప్పులు ఉంటే మనం ఒకరికొకరు క్షమించుకొని సరి చేసుకునే పరిస్థితులు లేవు, కానీ బ్రదర్ భక్సింగ్ గారి దగ్గర చూసినాను
ఒకటి ఆయన ఏం చేసినాడంటే ఎంపాలన్నని ఉన్నాడు, ఆయన చనిపోయినాడు, ఇప్పుడు పిల్లలు కూడా ఎక్కడో ఉన్నారు వాళ్ళు. ఆయన ఏం చేసినాడు, 40 ఏళ్ల సంవత్సరాల క్రితం సంగతి, ఆయన వచ్చి, "బ్రదర్, నాకు జరగలేదు, చిన్న సంఘము, నేను వచ్చేస్తాను" అంట రాసినట లెటర్. "నీకు విశ్వాసం లేదు, దేవుడు పోషిస్తాడని, రావద్దు" అంటే వచ్చేసినాడు. వస్తాను చాలా కోపం ఉన్నారు. కోపడి, "నీవు దేవుని మీద నీకు నమ్మకం, దేవుడు పోషిస్తాడనే నమ్మకం లేనప్పుడు నువ్వేం సేవ చేస్తావు, ఉద్యోగం చేసుకొని బ్రతుకు" అన్నాడు. ఆయన బాధపడి, "కానీ ఎక్కడ లేదు స్థలం, మూట కట్టుకొని అన్ని పాపం తీసుకొని పోతున్నాడు. నేను పెద్దల శ్వేతక్క ఎబ్రన్లో సేవకురాలు బయటికి సేవకు పోయి వస్తున్నాం." ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎదురైనాడు, ఏడ్చినాడు, "ఏమన్నా ఎన్ని తీసుకెళ్తున్నావు?" అంటే, "బ్రదర్, నేను ఆయన వద్దంటే కూడా వచ్చానమ్మా, ఇది పనిష్మెంట్ నాకు" అని అన్నాడు అన్నమాట. "అయ్యో పాపం అట్టన్నాను, ప్రార్థన చేస్తాములే" అని ప్రార్థన చేసినాము ఇద్దరము. తర్వాత బ్రదరు ఆ రోజు మీటింగు, గోల్స్వర్ది బ్రదరు మీటింగ్ తీసుకుంటున్నారు, ఇంగ్లీష్ ఆయన, ఆయన మీటింగ్ తీసుకుంటా క్లాక్ దొర, "నీ సహోదరుడు నీ ఎడలు తప్పిదం చేసిన ఎడల ఎన్నిసార్లు క్షమించాలా" అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన ఇట్లా మనలాగానే కూర్చున్నాడు. "బక్సింగ్ గారు, 77 సార్లు క్షమించాలా" అన్నప్పుడు వాక్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడంటే బ్రదరు అంత ప్రాముఖ్యత ఇస్తాడు. వెంటనే మీటింగ్ అయిపోయింది. ఈ సంగతి ఎలిసిపోతాగా నాకే తెలుసు కాబట్టి ఆయన వెంటనే ఆఫీస్ దగ్గరికి వచ్చారు. ఆఫీస్ దగ్గరికి వచ్చి, "ఎక్కడ ఎంపాలు ఎక్కడా" అనుకుంటా వచ్చేస్తే, అప్పుడు వాళ్ళంతా పెద్దలు ఉన్నారు, చాలామంది పెద్దలు, చాలా కలగా ఉండేది ఎబ్రోన్ అంతా. ఆ పెద్దలు, "లేడు బ్రదర్, వెళ్ళిపోయినాడు, మీరు కోప్పన్నారని వెంటనే పిలువ నంపమని చెప్పి, ఆయన ఇక్కడనే ఎక్కడో రీసాలగడ్డ అక్కడ ఎన్న ఉన్నాడు, వెంటనే వచ్చేస్తాను" అంత పెద్ద ఆయన. ఆయనను పట్టుకొని క్షమాపణ అడిగినాడు. క్షమాపణ అడిగినప్పుడు ఎంపాలన్న ఏడవడము, బ్రదర్ కూడా ఏడు. డేజ్ అంటే, "అయ్యో వాడు ఈయన కొరకు బ్రదర్ ఏడుస్తున్నారు." అటువంటి దినాలు, దేవుడు ఆ దినాలలో ఆయన దగ్గర అదొకటి నేర్చుకున్నాను, ప్రార్థన జీవితం. ఇంకొకటి, ఏదన్నా ఎవరన్నా మాట్లాడుతూ ఉంటే ఎదురు చెప్పరు బ్రదరు, గద్దిస్తాడు కొన్నిసార్లు, కానీ మన ఎబ్రన్లో శీల ఉంది, వాళ్ళ తమ్ముడు గుడు అని ఆయన ఉన్నాడు, ఆయన ఎబ్రన్కు వ్యాన్ కొని డ్రైవింగ్ నేర్పినాడు. నేర్పితే ఆ బ్రదర్కు తెలియకుండా పోయి అక్కడ ఎక్కడో బయట డ్రైవింగ్ చేసి డబ్బులు సంపాదిస్తా అన్నాడు. వెంటనే బ్రదర్కు తెలిసి, "నువ్వు డబ్బు మనుషు కదా, ఎందుకు వచ్చినావు ఎబ్రోన్కు?" అంటే, వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఆయన మీద కోప్పడి, "నీదా ఇది, దేవుంది ఇది" అని గట్టిగా లేచిన నత్తు గుడ్డని వాళ్ళు ఇంది వాళ్ళు అంటేనే బ్రదర్ ఒక్క మాట కూడా, "బ్రదర్ రూమ్ శుభ్రం చేయాలని రమ్మంటే నిశాంటి ఆ బట్టలు తీసుకొని పోతున్నాం రూమ్కు" వెంటనే తల ఉంచుకొని పైకి ఎక్కిపోతాం. కానీ వెంటనే మళ్ళీ వాళ్ళే వచ్చి పశ్చాత్తాపడి, మళ్ళీ ఏరే వాళ్ళు కూడా పెద్దలు, "ఎందుకంత పెద్ద ఆయన మీద ఎన్నికి తిరిగినారని" కూడా అనలేదు. కానీ ఆ రీతిగా క్షమించే మనసు ఆయనకు పెద్ద మనసు ఉన్నింది కాబట్టి సంఘాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాడు. కొన్ని కొన్ని ఆయన ఎవరన్నా తప్పిపోయి వేరుగా అంటే ఒప్పుకునేవాడు కాదు. బెంగళూరు తీసుకెళ్ళి అక్కడ ఏదో కొంచెం ప్రాబ్లం ఉన్నాయని వేరే సంఘం పెట్టాడు. "నీ ప్రభు శరీరాన్ని శీర్చలేనని" గట్టిగా ఏడుస్తున్నాడు. సిడి వెంజమైన బ్రదర్ ఏడవడం, బ్రదర్ ఏడవడం, సంఘం కొరకు అట్లా ప్రయాసపడినటువంటి గొప్ప దైవజనుడు. కాబట్టి ఆ మనసు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటే మన సంఘం ఇంకానూ స్థిరపడుతుంది. అటువంటి దైవజనుడు, ఆయనతో కూడా తిరిగి అంత గొప్ప సేవకునికి దౌర్భాగ్యురాలైన నన్ను, ఎక్కడో పల్లెటూరులో పడినటువంటి నన్ను తీసుకొచ్చి పరిచర్య చేయడానికి, తర్వాత
నేను అనుకున్నాను ఇంతేనా, సేవలో కూడా ప్రోత్సహించేవాడు బ్రదరు. నేను ఇంకా అప్పుడు సండే స్కూల్లో తీసుకోలేదు, నన్ను దీనకతో నంద్యాలకు మారుతని తీసుకొని పో వీబీఎస్ కంటారు. అబ్బయ్యో బ్రదర్, ఆ పిల్ల సండే స్కూల్కే పోలేదు అంటే బ్రదర్ చెప్పిన దానికి ఎదురు చెప్పలేరు, కానీ లేలే నేర్చుకుంటారు తీసుకపో. లేజాంటి పోయి చెప్పినా ఇన్ లేదు, సిస్టర్ అబ్బిస్ పోయి చెప్పినా ఇన్ లేదు. పోవాలంటే ఒకటే ప్రార్థన చేసుకున్నా, ఏమో ప్రభువా దైవజనుడేమో పొమ్మంటున్నాడు, మార్తా నీకు రాదు కదా, నీ రాదు అని చెప్పు అనట దీనక. అబ్బా నేను చెప్పను, కానీ ఎట్లయినా ఆడిపోయినప్పుడు దేవుడు వాడుకున్నాడు, కొన్ని ఆత్మలు రక్షింపండి. అట్లా సేవలో కూడా ప్రోత్సహించడం, అందరినీ వాడుకోవడానికి ఇష్టపడేటువంటి హృదయం, క్షమించే హృదయం, ఆయనకు ప్రార్థన వీరుడు, ఇవన్నీ కూడా జరగబోయే విషయాలు జబ్బుతో ఉన్న తర్వాత. కానీ ఒక దినం బయట ఏడు కూర్చొని ఉన్నాడు, కూర్చొని ఉండేటప్పుడు ఆయన నేను దగ్గరికి వెళ్ళి, ఇంకా ఎవరో ఏం బ్రదర్ ఏడుస్తున్నాడు, ఏం ఏడుస్తున్నాడు అంటే పెద్ద తుఫాను ఎబ్రోన్ మీదకి రాబోతుంది. ఆ రకంగానే జరిగింది. ఎన్నో ఇంకా ఇటువంటి అద్భుతాలన్నీ కూడా ఆయన పెద్ద ప్రవక్త, ఆ దైవజనుని ఈ చట్ట మధ్యాహ్నం మా బైబిల్ స్టడీలో మనము ఇంటా వచ్చినాం. ఆయన చేసినటువంటి అన్ని మంచి కార్యాలు, ఈ దర్శనం శ్రేష్టమైనది ఎక్కడ కూడా లేదు. ప్రత్యేకింపబడినటువంటి జనాంగంగా చేసిన ఆరాధన, ఇవన్నీ కూడా మన సావాసంలోనే ఉంది. కాబట్టి ఆ పూటకూలి వాని ఇండ్లు ఉన్నట్లుగా అనేక ఆత్మలను సంఘంలో చేర్చబడి తిరిగి ప్రభు ఉజ్జీవింపచేసి తిరిగి ప్రభు ముందు ఉన్నట్లు, నా మందిరం మీద ఈ కన్ను దృష్టి ఉంటుంది అని చెప్పిన దేవుడు, జరుగుతున్నాయి మీటింగ్లన్నీ ఇంకా ప్రభు జ్ఞాపకం చేసుకొని అన్నీ చక్క చేసి మహిమ పొందినట్లుగా ప్రార్థన చేసి అట్లా నా జీవితాన్ని ప్రభు రక్షించుకున్నాడు, దేవుని మందిరంలో ఉంచినాడు, వాక్యంతో పోషిస్తున్నాడు, అన్ని విధాలుగా తోడ్పడుతూ ఇంతవరకు కాపాడిన దేవుడు. కాబట్టి ఇటువంటి అనుభవం, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన త్యాగం ఎంత గొప్పది అనేది మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ఆయన రెక్కల కింద ఆయన చాచి ఉన్నాడు చేతులు, నీవు రావాలని ఉన్నావు, నీకు భద్రత ఉంది, నీకు ఆరోగ్యం ఉంది ఆయన రెక్కల కింద. ఇంకా ఎవరైనా రాలేకపోతే రండి, నేడే రక్షణ దినం అని చెప్తున్నాడు ప్రభు, మిమ్మల్ని పిలుస్తున్నాడు. కాబట్టి మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు హృదయంలో తీర్మానం చేసుకోండి, ఈరోజు ఉదయకాలం నుండి ఇంతవరకు దేవుని సన్నిధి అనుభవించేదానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికి ఎంతో దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం.